ఇప్పుడు భారతదేశంలో స్కాములు చేసే దొంగలల్లా వీళ్ళు ఒకరు. భారతదేశంలో 5,000-10,000 కేసులు ఉంటే, ఈడీ కేసులు ఉంటే, అలా ఇది ఒక కేసు. ఇప్పుడు ఈ కవితను అరెస్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగి ఎన్నికల సమయంలో చేయాల్సిన అవసరం ఏముండదు? అసలు మా లోక్సభ ఎన్నికలకు కవిత అరెస్ట్కి ఏం సంబంధం? అంటే నరేంద్ర మోడీ గారు పోయినరు, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనులు పోయినాయి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసిన పనులు పోయినాయి, ఇవాళ మేము ఊళ్ళలో వేసినటువంటి రోడ్లు పోయినాయి, శ్మశాన వాటికలు పోయినాయి, ముద్రా లోన్లు పోయినాయి, గ్యాస్ కనెక్షన్లు పోయినాయి, మీకు రైతు వేదికలు పోయినాయి, కట్టినటువంటి హరితహారం చెట్లు పోయినాయి, తెలంగాణ రాష్ట్రంలో వేసినటువంటి నేషనల్ హైవేస్ పోయినాయి, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి 10 లక్షల కోట్లు పోయినాయి. కానీ ఇక ఇవన్నీ చెప్పుకొని ఓట్లు అడగలేక మేము కేవలం గామెను అరెస్ట్ చేయించి ఓట్లు అడుగుతామా? ఆమెను అరెస్ట్ చేస్తే ఓట్లేస్తారా జనం? అభివృద్ధి చేస్తే ఓట్లేస్తారు జనం. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారైనా, మాకు ఆల్రెడీ ఉన్నటువంటి 4 సిట్టింగ్ MPలైనా కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బు ద్వారానే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా అది చూస్తే దాన్నే రెఫరెండంగా మేము ఎలక్షన్లకు పోతాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, 6 గ్యారంటీలు 100 రోజుల పాలన రెఫరెండం అని, ఒక్క హామీ కూడా ఇయ్యలేదు కదా, ఓట్లు అడిగే హక్కు కూడా లేదు. ఇవాళ జనం దగ్గరికనే మేము డిమాండ్ చేస్తాం, కనీసం 12 పైచిలకు ఓట్లు గెలుస్తామనేటువంటి ధీమా మాకున్నది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారన్నటువంటి నమ్మకం మాకున్నది. మూడోసారి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మరొకసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి రహితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరోసారి వస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అభివృద్ధి చెందుతాడు. సంక్షేమ అభివృద్ధి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందుతాయనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించి మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలిపిస్తారని భావిస్తున్నాం.